ఈ కార్యక్రమం ఎందుకు చేయవలసి వస్తుందంటే ఎవరు అనుకోలే రాహుల్ గాంధీ గారు ఇంత పెద్ద సాహసం చేస్తారని నేను కూడా కళ్ళలు కూడా నమ్మలే ఆ కుటుంబంలో ఉన్నది ఆ బ్లడ్లో ఉన్నది ఆ బ్లడ్లో జెనెటిక్స్లో ఉంది కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దానికా నడుస్తాడని నేనైతే అనుకోలేదురా బాబు ఏమిటి ఇది ఎందుకు తెలివచ్చింది ఆ కుటుంబంలో ఉన్నది బడుగు బలైన వర్గాల గురించి ఆలోచన చేసే శక్తి ఇందిరాగాంధీ మొదలు పెడితే రాజీవ్ గాంధీ వరకు నిన్ననే అయింది ఏది ప్రపంచ మహిళా దినోత్సవం దానికి మొదలు పునాది వేసిన వారు ఎవరు తెలుసా రాజీవ్ గాంధీ దేశంలో ఇందిరాగాంధీ చనిపోయిన తర్వాత ఈ భారతదేశంలో ప్రతి మహిళ 3 రోజులు పోయి ముట్టియాలే మా అమ్మ చచ్చిపోయింది మీ అమ్మని ఎవడు అడుగుతాడని ఆలోచన చేసే సమయంలో రాహుల్ గాంధీకి ఒక ఆలోచన వచ్చింది ఏమిటి 5 సంవత్సరాలకు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి పార్లమెంట్ జరుగుతుంది కానీ మహిళలు కేవలం ఇండ్లల్లో ఊకడమా అన్నం పెట్టడమా పిల్లలకు స్నానం చేపియడం మొగానికి వండి పెట్టడం కాదు వాళ్ళు కూడా రాజకీయాల్లో రావాలని 73-74 అమెండ్మెంట్ తీసుకొచ్చి ఈనాడు 33% రిజర్వేషన్ తెచ్చిన ఏకైక వ్యక్తి ఎవరంటే రాజీవ్ గాంధీ. ఇవాళ మహిళలు కూడా సమాజంలో 50% ఉన్నారు. గతం కంటే ఇవాళ ఏది కంప్యూటర్లో చదువులలో ఉద్యోగాలలో అందరు చేస్తుండ్రు. రాజకీయాలలో రావాలన్నారు కాబట్టి పంచాయతీ రాజు నగరపాలికలో జిల్లా పరిషత్ చైర్మన్లు అవుతున్నారు. అదేవిధంగా మున్సిపల్ చైర్మన్లు అవుతున్నారు, మేయర్లు అవుతున్నారు. ఎందుకు కావాల్సి వచ్చింది? మహిళలకు కూడా అవకాశం ఇచ్చిన ఏకైక వ్యక్తి అది రాజీవ్ గాంధీ. అంతేకాదు నరేంద్ర మోడీ చెప్పాడు బేటీ బచావ్ బేటీ పడావ్ అన్నాడు. ఆయన ఎప్పటి నుంచి అంటుండో ఎక్కడ కూడా మహిళల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి. రోజు పేపర్ చూస్తే అదే చూస్తున్నాం. ఈయన చేసిన మా మిత్రుడు నాతో పార్లమెంట్ మెంబరు ఇవాళ ఏది రాజీవ్ గాంధీ అతి సన్నిహితుడు రాహుల్ గాంధీ సన్నిహితుడు అయినటువంటి జయరామ్ రమేష్ గారికి వచ్చారు. వారు కూడా మాట్లాడతారు కాబట్టి నేను 2-3 మాటలు చెప్తా. ఎందుకంటే మా పొన్నం ప్రభాకర్ మొదలే నన్ను పెట్టిండు. నేనన్న విఐపి ముందు మాట్లాడితే నా సంగతి ఏదో చెప్తామని చూసిన, కానీ మొదలే పెట్టేసిండు. ఏదైనా ఇవాళ సమయం ఆసన్నమైంది మిత్రులారా. 8 ఏళ్ళు సఫర్ అయిన కార్యకర్తలు ఈ తెలంగాణ ఇచ్చింది ఎవర్రా? సోనియా గాంధీ గారు ఆనాడు ఇదే కరీంనగర్లో చెప్పింది. ఇంతమంది పిల్లలు చనిపోతున్నారు, నా పవర్ నేను పవర్లు వస్తే తెలంగాణ ఇస్తానన్నది. ఒక పార్లమెంట్ సభ్యుడు తెలంగాణ తీయగలుగుతారా? మీరే ఆలోచన చేయండి అన్నాడు. పార్లమెంట్లో అందరూ కూడా ఎవరు మా ఎంపీలు 12 మంది, రాజ్యసభలో మేము అందరం కలిసే తెలంగాణ తెచ్చిన ఇచ్చిన మాట నిలబెట్టుకున్నది. కానీ ఇవాళ కేసీఆర్ ఏం చేస్తున్నాడు? ఇంటికో ఉద్యోగం అని అడిగలే. అదేవిధంగా ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వలే. ఇందిరాగాంధీ ఇచ్చినటువంటి అసైన్ భూములు తీసేసుకుంటుండు. ఇప్పుడు కొత్తది ధరణి అని పెట్టిండు. ధరణి సంగతి మీకు ఒకటి చెప్పదలుచుకున్నా, తీసరా దాయరా? ఏదైతే రేవంత్ రెడ్డి పార్లమెంట్లో ఇంత అన్యాయం ఆరా బాబు? 1981లో ఇందిరాగాంధీ గారు 10 మంది కుటుంబాలకు హరిజనకు 15 ఎకరాలు ఇస్తే రాగి కృష్ణారెడ్డి ఆయనకు 500-600 ఎకరాలు ఉంటే హరిజనులకు ఇచ్చేస్తే 1987లో ఇద్దరు హరిజనులు చనిపోతే దొంగ సంతకాలు పెట్టి ఆఖరికి ఎవరు తీసుకున్నారు? రాగి కృష్ణారెడ్డి కోడళ్ళకు వచ్చింది. ఇదేం ధరణిరా? ఇది ధనవంతుల ధరణిది. ఇది నిజంగా పేదవానికి అన్యాయం జరుగుతున్నది. దీని మీద ఒక ఉద్యమం చేసే పని ఉన్నది. అందుకుంటే రాహుల్ గాంధీ గారు అన్నారు వరంగల్లో మేము వస్తే ధరణిని రద్దు చేస్తానని. ఇప్పుడు నవీన్ మిట్టల్ అని వచ్చాడు రెవెన్యూ సెక్రటరీ. నేను ఆయనను అడుగుతున్నా ఇవాళ ఎవరు అబ్బసమ్మని పేదలకు ఇచ్చినటువంటి ఇందిరాగాంధీ ఇచ్చినటువంటి భూములు లాక్కోవడానికి అక్కడ ఔటర్ రింగ్ రోడ్ వచ్చింది, కోట్ల రూపాయలు కమ్మేస్తున్నారు. పేదవాడు ఈనాడు తిండికి లేక తిరుగుతూ ఉన్నాడు. హరిజన కుటుంబాలు ఇవాళ పిచ్చ వేసుకునే పరిస్థితి వచ్చింది. అందుగురించి నేనేమంటున్నా, తప్పనిసరిగా కాంగ్రెస్ ఖాయం వస్తుంది. అంతేకాదు ఇవాళ మీరు ఎవరికి సాయం చేస్తున్నావు? 2 కోట్ల ఉద్యోగాలు అన్నాడు నరేంద్ర మోడీ, ఇచ్చిండా? ఇయ్యలే. డిమానిటైజేషన్ చేసి 1000 నోట్లు చేసి 2000 నోట్లు చేసిండు. కాలాధన్ లాగా హరేకే బ్యాంక్ మీ 14 లాగా ఇచ్చిండా? అది కూడా ఇయ్యలే. ఆఖరుకు రైతులు 1 సంవత్సర కాలం రోడ్ల మీద వండుకున్నారు, నీళ్ళలో వండుకున్నారు, ఎండలో వండుకున్నారు. ఎంతో మంది చనిపోతే
ఒక్క రైతుకి ఇయ్యలే, అదే బీహార్లో అదే పంజాబ్లో చచ్చిపోయిన వాళ్ళకి ఇస్తాడు. మా రైతులు రైతులు కాదా? 2 లక్షల రుణాలు తీసుకుంటుంటే సంవత్సరం తిరగాలి. అదే అదానికి నువ్వు ఇవాళ 80,000 కోట్ల రూపాయలు ఏమన్నా ఉపశమనం ఇచ్చినవురా బాబు? ఇవాళ కోటి ఇచ్చేలాకే లాభం అవుతుంది మిత్రులారా. పేదవాడిని అడగదొక్కుతున్నారు, మీదికి చెప్తున్నారు. అందుగురించి ఇవాళ మనం అందరం కాంగ్రెస్ పార్టీ వస్తేనే అదే ఫీజు రీఎంప్లేస్మెంట్ అవుతుంది. ఆనాడు రాజశేఖర్ రెడ్డి పీరియడ్లో ఇచ్చాము, ఇవాళ ఫీజు రీఎంప్లేస్మెంట్ కూడా లేదు. అంటే ధరణి అనేది ఈ పేదలకు నోట్లో బట్టి కొట్టే ధరణి. ఇవాళ పాస్బుక్లు తీసుకొని తిరిగిన ఎవరు అడిగేటోడు లేడు. ఇవాళ రెవెన్యూ చట్టం ఎట్లా తయారు ఏంటంటే ఆర్డీఓ ఎంఆర్ఓలు కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. కనుక నా ఉద్దేశంలో పక్క రాష్ట్రమైనటువంటి అది కూడా మధ్యప్రదేశ్ నుంచి విడిపోయింది ఛత్తీస్గఢ్, కానీ అక్కడ 2 సార్లు ప్రభుత్వం వచ్చింది. ఇప్పుడన్నా మీరు తెలుసుకోండి, ఈ ప్రభుత్వం తెచ్చే బాధ్యత కార్యకర్తలపై ఉన్నది. మా నాయకులు ఎవరు వ్యతిరేకం చేసినా గల్లా వట్టాడుకుంటారు బాబు. సభ మీరే రోడ్డు మీదకి వస్తారు, మళ్ళీ ఈ 8 ఏళ్ళు సఫర్ అయినారు, మళ్ళీ మిగతా 5 ఏళ్ళు కూడా మీరే సఫర్ అవుతారు కదా. నాయకులు ఎక్కడో తిరుగుతాము,